नमस्ते एनकटिगौड़ अन्नाडु 7 संवत्सराल कृतम हैदराबाद विश्वनगरमनि हैदराबाद विश्वनगरम एंदुलो अयिंदंटे वरदल्लो विश्वनगरम अयिंदि प्रपंचंलो एक्कडा लेनि वरदलु केवलं हैदराबादुलो मात्रमे उन्नायि गत संवत्सरं इदे तोलि वेलुगु प्रति कालनीकि वेल्लि जनं पडुतुन्न इब्बंदुलनु चूपिंचिंदि చూపించిన క్రమంలో చాలా మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మనల్ని బండబూతులు తిట్టారు అమ్మ అయ్యల్ని కూడా తిట్టిన పరిస్థితి ఉంది జైళ్ళకు పంపించిన సందర్భం ఉంది సరే పరిస్థితి ఏమైనా మారిందా మనం తిట్లు తిన్నాం ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం పరిస్థితి ఏమైనా మారిందా అంటే ఎలాంటి మార్పు లేదు మళ్ళీ మన పని మళ్ళీ సేమ్ కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతం నేను మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం మేడ్చల్లో ఉన్న బోడుపల్ కార్పొరేషన్ పరిధి ఇది ఇక్కడ కేవలం 2 గంటలు కురిసిన వర్షానికి ఈ ప్రాంతం ఎట్లా తయారైపోయిందంటే మళ్ళీ ఇళ్ళలోకి నీళ్లు వచ్చాయి. ఒకవేళ పోయినసారి పడ్డ వర్షాలు మళ్ళీ ఇప్పుడు పడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలి. ఇల్లు కనబడేయిక అంత దారుణమైన సిచువేషన్. ఎవడైనా పని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? ఎండాకాలంలో స్టార్ట్ చేస్తే వర్షాకాలం వరకు పని పూర్తయితే అప్పుడు అందరూ సేఫ్గా ఉండేలాగా ప్లాన్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయి నెల అయిపోయిన తర్వాత ఇప్పుడు పనులు స్టార్ట్ చేశారు. నిన్నంత వరదలు వచ్చాయి ఈ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు పనులు స్టార్ట్ చేసి జేసీబీలు తెచ్చి ఈ కబ్జాలు ఎవరు చేస్తున్నారు అంటే ఈ బోడుపల్ పరిధిలో మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అనుచరుల కబ్జాలే ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాధానం చెప్పాలి మంత్రి మల్లారెడ్డి గారు. 7 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత వరదలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి జనం ఇళ్లలోకి అంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న కబ్జాల వల్ల ఈ పరిస్థితి అని మనం చెప్పక తప్పదు. ఇగో మనం చూస్తున్నాం కదా ఈ బారు, ఇది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్దట. బార్ మొత్తం మునిగిపోయింది, మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక తూము ఉండేదట. ఏం తూము అన్నది? సాకలోని గండి అని ఒక ఈ తూము ఉండేది. ఈ తూమును మొత్తం మూసిపడేశారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? వాటర్ని మొత్తం డైవర్ట్ చేయాలి. ఇదే కేటీఆర్ మంత్రి పోయినసారి వరదలు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పారట. ఇక్కడ వచ్చి 100 కోట్లు పెడతాం మేము పీర్జాదిగూడ బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలో 100 కోట్లు పెట్టి మేము ఈ వాటర్ని వరద వాటర్ని డైవర్ట్ చేసి మూసీలో కలిపి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నారట. 100 కోట్లు తర్వాత 1 లక్ష రూపాయలన్న ఖర్చు పెట్టిరా అని చెప్పాలి సమాధానం. మీరు ఖర్చు పెట్టి ఉంటే వర్షాలు వరదలు వచ్చిన తర్వాత పనులు స్టార్ట్ చేయడం ఏంది? అసలు ఈ కబ్జాలేంది లెక్క? మంత్రి మల్లారెడ్డి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 5 కోట్లు 10 కోట్లు ఇంటింటికి తిరగకుండా పంచిపెడతారు అలా మనుషులతోని. ఈ జనం పరిస్థితి మాత్రం పట్టించుకోడు. ఒక్కసారి లోపలికి వెళ్ళాం, ఒకసారి చూడండి మనకు ఏ స్థాయిలో వాటర్ వచ్చినాయో. కొన్ని ఇండ్లు అయితే మునిగిపోయి ఉన్నాయి. అవి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ ఇగో ఇది పరిస్థితి. ఇదొక బారు, ఇది బారు, అది తూము. ఇప్పుడు ఏమంటారు అధికారులు అంటే లోతట్టు ప్రాంతాల్లో ఇల్లెందుకు కొనుక్కురు అని అంటాడు. మరి పర్మిషన్ ఇచ్చిందెవడు? పర్మిషన్ ఇచ్చిందెవడు? అసలు ఇది ఎవరిది? ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడిది. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడే అక్రమంగా ఇల్లు కడితే ఇక లోకల్గా ఏదో కష్టం చేసుకొని వాళ్ళు ఏదో చిన్న చిన్న ఇల్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది? సమాధానం చెప్పాలి. ఒకసారి ఈ ఇళ్లలో ఒకసారి చూడండి, ఈ ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయి. ఈ ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. ఇది హైదరాబాద్లో పరిస్థితి. మళ్ళా వస్తారు ఏ ముఖం పెట్టుకొని ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వస్తారు? జనం కూడా ఆలోచించాలి. ఎన్ని మాటలు చెప్పారు? డిసెంబర్ 7వ తేదీ అందరికీ గుర్తుంది కదా, ఎలక్షన్లు అయిపోగానే మనిషి ఇంటికి ఒక 10,000 ఇస్తామని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి, ఇదే కేటీఆర్. ఎలక్షన్లు అయిపోయినాయి, కథం పక్కన పడేసారు. ఏమయ్యా 10,000? మళ్ళీ జనం దగ్గరకు వచ్చి 20,000 ఇస్తామంటారు, జనం కూడా నమ్మేస్తారు. ఒకసారి ఆలోచించాలి. ఒకసారి లోపలికి వెళ్ళి జనాల్ని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకటే కాదు, ఇది ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా కింద ఉన్న కాలనీలు అయితే మొత్తం ఫీటున్నర నీళ్లతో మునిగిపోయి ఉన్న పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మేడం, స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, ఏంటి పరిస్థితి? ప్రతి సంవత్సరం జనం ఇట్లాగే ఇబ్బందులు పడుతున్నారు. నేను చూసినాక మాట్లాడతాను. నేను వచ్చింది ఇప్పుడే కదా, వచ్చి వాక్ చేసుకుంటూ వచ్చిన నేను. అంటే మీకు ఇంతవరకు ప్రాబ్లం ఏంటో తెలియదా? అటు నుంచి వచ్చిన నేను, ఇటు నుంచి రాలేదు. ఎట్ల నుంచి అయినా కూడా మొత్తం ఓవరాల్గా అయితే మునిగిపోయినాయి కదా ఇండ్లు. అయితే ఇక్కడ మొత్తం మునిగిపోయినాయి. ఇగో ఇక్కడ మునిగింది, ఇది మునిగింది. మునగడం కాదండి, చిల్లపల్లి నుంచి వచ్చే నీళ్ళు ఇవి. చిల్లపల్లి నుంచి ఓవర్ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏదో తూ మూసి తూ మూసేసారు కదా, అందులో మూసింది ఓవర్. మేడం, అది ఎప్పటి నుంచో అంటే ఏండ్లు అయిపోయింది, వర్షాలు లేవు కదా, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 2016లో ఇక్కడ తూముండే, నా దగ్గర ఫోటో ఉంది,
2021 మరి ఎవరు ఎవరు మూసింది మేడం ప్లీజ్ ఏంటి ఈ సిచువేషన్ కారణం ఏంటి ఒకసారి చెప్పండి అక్రమంగా చేసిన కబ్జాలే కదా అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ తోని నీళ్ళు వచ్చేయి కదా అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ ఏంటి మేడం 2 గంటలు కూడా పడలే వర్షము 2 గంటలు కూడా పడలే కదా ఎవరు అధికారులు కూడా సరిగా రాలేదని అంటున్నారు ఎందుకు వచ్చిపోయినాం అట్ నుంచి వచ్చా కదా వర్షాలు పడ్డాక ఈ పనులు ఏంది మేడం ఎండకాలం కదా స్టార్ట్ చేయాల్సింది అవునండి ఇరిగేషన్ వాళ్ళు చేపిస్తున్నారు కదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు వర్షాలు వచ్చినాయని ఇక్కడ ఉన్న స్థానికులు ఏమంటారంటే అధికారుల మధ్య సమన్వయ లోపం ఉంది మల్లారెడ్డి మొత్తం కబ్జాలకి పర్మిషన్లు ఇచ్చిండు టిఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇది వాస్తవమే కదా నాట్ నుంచి చూసి మాట్లాడతాం మళ్ళీ నో ఆన్సర్ వీళ్ళ దగ్గర సమాధానం లేదు వీళ్ళ దగ్గర సమాధానం లేదు వీళ్ళు మంత్రి మల్లారెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఆడతారు ఎట్లా చెప్తే అట్లా ఆడతారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా ఆడతారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కబ్జాల వల్లే హైదరాబాద్కి దారుణమైన పరిస్థితి లక్ష ఎకరాలు కబ్జా చేశారని చెప్తున్నా నేను గత నెల రోజుల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఈ దొంగల వల్ల ఈ పరిస్థితి రేపొద్దున మొత్తం మునిగిన అడిగేటోడు కూడా ఎవడు ఉండడు ఒకసారి లోపలికి వెళ్దాం లోపల ఉన్న సిచ్యువేషన్ ఇది మునగడం కాదు అంటున్నారు ఎంఆర్ఓ గారు మరి నాకైతే అర్థం కావట్లే ఒకసారి లోపలికి వెళ్దాం సి ఇది హైదరాబాద్లో పరిస్థితి నడవడానికి కూడా అవకాశం లేదు పాప ఎక్కడ మీ ఇల్లు ఆ ఇల్లా చూడండి ఎవరు లేరా తమ్ముడు ఎవరు లేరా అమ్మ వాళ్ళు లేరా పిలవండి ఒకసారి ఒకసారి లోపల విజువల్ చూపించు జ్ఞానేశ్వర్ ఒకసారి లోపల విజువల్ చూపించి ఒకసారి చూడండి ఇది ఇల్లు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కట్టారు ఏంటి వాళ్ళు సింపుల్గా అనేస్తారు మొత్తం ఆక్యుపై చేశారని మాట్లాడతారు చూడండి మొత్తం ఈ ఈ 3 బిల్డింగ్స్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఒకసారి లోపలికి వెళ్దాం చూడండి ఇది మరో ఇల్లు మొత్తం వాటరే బ్రదర్ ఏంటి సిచ్యువేషను ఏంటండి పరిస్థితి ఒకసారి కిందికి దిగుతారా ప్లీజ్ ఒక్కసారి ఇగో ఇది బార్ ఇది టిఆర్ఎస్ పార్టీ నాయకుడిదేనట్టు ఈ బార్ మొత్తం ఈ బార్కి అడ్డం వస్తుందని తూమును మూసేసిండు ఆయన మల్లారెడ్డికి సంబంధించిన ఆయన ఇది కూడా హలో భయ్యా ఏంటన్నా సిచ్యువేషన్ ఏంది పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది ఎప్పుడు ఇదే సిచ్యువేషన్ పరిస్థితి ఈ వర్షం భారీగా ఎప్పుడు పడ్డా ఇదే పరిస్థితి ఉంటుందండి లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి ఇలాగే ఉండే పరిస్థితి మొత్తం కిందికి వాటర్ వచ్చి ఉండే అక్కడ యాక్చువల్గా ముందు లైన్ నుంచి వచ్చే వాటర్ సరిగా హ్యాండిల్ చేయలేదు ఆ వాటర్ అన్ని మా ఇక్కడ ఈ లైన్లోకి వస్తున్నాయి సో దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది బాగా మొన్న వరదలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా ఇలాగే ఉండే సేమ్ సిచ్యువేషన్ అప్పుడు టెంపరీగా ఇక్కడ జస్ట్ కాలువ తవ్వి వాటర్ అన్ని పోయేటట్టు చేశారు బట్ మళ్ళీ మట్టి ఊడిపేసి అది కంప్లీట్ చేస్తారు అక్కడ ఎంఆర్ఓ ఉంది ఆవిడ మేడం ఏమంటున్నారంటే ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కొనుక్కున్నారు ఇల్లు ఏం చేయాలని చెప్తున్నారు అప్రూవల్ ఇచ్చారు కదా వాళ్ళు ఇప్పుడు బార్ కూడా యాక్చువల్గా అగెన్స్ట్ రూల్స్ గానే కట్టారు అక్కడ ముందట తూము ఉంది వాటర్ పోవడానికి దానిపైనే కట్టారు ఇప్పుడు అవన్నీ ఆగడం వల్ల వాటర్ ఇక్కడనే క్లాగ్ అయిపోతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కొనుక్కోవడం అంటే లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు ఎట్లా కట్టింది మరి అది అది వాళ్ళు ఫస్ట్ మేము వేసుకొచ్చిన అది వాళ్ళు ఎట్లా కట్టిందంట ఇల్లు పర్మిషన్ ఇవ్వకూడదు వాళ్ళు అసలు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు ఇప్పుడు మీది ఒక వెంచర్ వేసి ఇచ్చిరా ఎట్లా ఇది అప్పుడు ఇల్లు కొని కట్టేసి మాకు ఇచ్చారు వెంచర్ వేసిన ఆయన చెప్పాలా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఉండబట్టి 4 ఎవ్రీ ఇయర్ సేమ్ సిచ్యువేషన్ అండి లాస్ట్ ఇయర్ నుంచి భారీ వర్షాలు రావడం వల్ల ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇదే పరిస్థితి నిన్న ఏం పెద్దగా 2 గంటలు వర్షం పడ్డట్టుంది కదా 2-3 గంటలు పడ్డాయి మిడ్ నైట్ ఒక 2-3 అవర్స్ భారీ వర్షం పడింది దాంతో వాటర్ బాగా వచ్చేసినాయి ఇప్పుడు ఎట్లా మరి ఎట్లా వెళ్తున్నారు బయటికి వెళ్ళగలుగుతున్నారా ఇప్పుడు వెళ్ళటం రావట్లేదండి బైక్స్ అన్ని అటు బయటికి పెట్టేసాం నైట్ వాటర్ వస్తుంటే ఇంకా ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి
ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నాం. లాస్ట్ టైం 10,000 ఇచ్చారా మీకు? ఇవ్వలేదు, రాలేదు. అరే వాటర్ వచ్చినాయి కదా, ఎందుకు రాలేదు? అప్పుడు యాక్చువల్గా ఇక్కడ హోమ్ టౌన్కి వెళ్ళాము, కానీ మళ్ళీ వచ్చాక మళ్ళీ ఇస్తామని అన్నారు. మీ సేవలో అప్లై చేసుకోవాలని, కానీ అక్కడ అప్పుడు ఎలక్షన్స్ టైంలో క్లోజ్ చేస్తారు అది, సో అవి రాలేదు మాకు. ఇది పరిస్థితి. 10,000 సంగతి దేవుడు ఎరుగు, కానీ వీళ్ళు బతుకుతానికి కూడా అవకాశం లేదు. ఇదిగో ఇదే ఊరి ఇల్లు అన్న, ఇల్లు మొత్తం మునిగిపోయింది. మొత్తం బైక్లు సైకిళ్ళు మొత్తం ఎక్కడికక్కడ మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఎంఆర్ఓకి సమాధానం లేదు. నేను ఇప్పుడే వస్తున్నాను, ఎంఆర్ఓ అంటుంది. ఏం చెప్పాలిగా? టీఆర్ఎస్ పార్టీ నాయకుల కబ్జాలు జనం సావుకొచ్చింది. మొత్తం ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు కింద మునిగిపోయినాయి. మొన్న వరదలప్పుడు కేటీఆర్ ఇదే ప్రాంతానికి వచ్చి అక్టోబర్లో 100 కోట్లు పెడతాం, మొత్తం ఈ డ్రైనేజ్ సిస్టమ్ని ఇదంతా తీసుకుపోయి మూసీలు కలుపుతామన్నాడు. 100 కోట్లు కాదు, 1 లక్ష రూపాయలన్నా ఖర్చు పెట్టిరా సమాధానం చెప్పాలి. వర్షాకాలంలో పనులు స్టార్ట్ చేసేది ఏందా, ఎండాకాలం ఏం చేసిరు? ఇంకాస్త లోపలికి వెళ్దాం, వేరే కాలనీ ఉంది అక్కడ, ఆ కాలనీలో ఉన్న సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. బోడుపల్లి పరిధిలో ఉన్న జనం కానీ స్థానికంగా ఉన్న నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి స్థానికంగా లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన కార్పొరేటర్గా పోటీ చేసిన వ్యక్తి ఉన్నారు. హలో అండి, ఏంటి సిచ్యువేషన్ అండి? మొత్తం 2-3 గంటలు పడ్డ వానకి ఈ పరిస్థితి ఉంటే రేపొద్దున 5-6 గంటలు పడితే ఏంది? లాస్ట్ టైం వర్షాలు మళ్ళీ పడితే, లాస్ట్ టైము అక్టోబర్లో వచ్చిన కురిసిన వర్షాలకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బంది పడ్డ తర్వాత కమిషనర్ కానీ మా మేయర్ గారు కానీ అందరు వచ్చి ఎన్నో సహాయ సహకార్యాలు చేశారు. కానీ ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని 9 నెలల నుండి కమిషనర్ గారు కానీ ఈ చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. అందరినీ ఇంత ఇబ్బందులు పెట్టి ఆ రోజు ఎంతో ఆస్తి నష్టం జరిగింది, అందరి వాహనాలు నష్టమైనాయి, బిల్డింగ్లు నష్టమైనాయి, అందరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి పునరావతరం కావడానికి కారణం మెయిన్గా ఈ మా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ వాళ్ళే బాధ్యత వహించాలి ఈ పరిస్థితికి. ఇప్పటి కూడా యుద్ధపాతిపదికం గారు రాత్రి వర్షం పడగానే తెల్లారొచ్చి జేసీబీ పెట్టారు. అంతకుముందుకు మరి ఇప్పుడు 9 నెలల టైం ఉండే, ఆ రోజు నుండి వచ్చి చేస్తే పని అయిపోయేది కదా, ఆ రోజు నుండి వచ్చి చేస్తే పని అయిపోయేది కదా. ఈ 9 నెలల వ్యవధిని వేస్ట్ చేసి ఇప్పుడు వచ్చి తొందర రాత్రి జేసీబీ పెట్టి పనులు చేస్తే, ఇప్పుడు ఈ పని చేసినా ఇప్పుడు మళ్ళీ రాత్రి వర్షం కురిసింది అనుకోండి ఎంత ఇబ్బంది. ఇప్పుడు వీళ్ళకే కాకుండా కింద వాళ్ళకు ఇప్పుడు కింద వార్డు ఉన్నాయి 28 కోట్లు పెడతా అన్నారు అక్టోబర్లో. ఇక అది బడ్జెట్ అనేది ఎవరికి అంత చిక్కింది అది, ఇక దాని గురించి మాట్లాడాలంటే ఇక అది ఒక పెద్ద అది అయిపోతుంది. కానీ మేడ్చల్ మంత్రి నియోజకవర్గం కదన్న, మంత్రి వచ్చిండు, కలెక్టర్ గారు వచ్చారు, ఇడొచ్చి అది చూసిపోయారు, శంకుస్థాపన కూడా చేసిపోయారు. కానీ మళ్ళీ తర్వాత దాని పనుల వరకు మాత్రం ఎటువంటి పని జరగలేదు. ఇప్పుడు ఈరోజు వర్షం పడ్డదని మాత్రమే జేసీబీ పెట్టి పని చేస్తున్నారు. సో లోకల్ కార్పొరేటర్ ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అన్న. అన్న ఏంటన్న ఈ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఈ డ్రైనేజ్ గురించి చేస్తున్నారు ఇది మొత్తము. మన మంత్రి గారు కూడా చెప్పారు, మొత్తము అక్కడ నుంచి బంగారు మసం గుడి నుంచి ఇక్కడ మారుతినగర్ 30 ఫీట్ రోడ్ నుంచి ఇది ఎస్టిమేట్ వేసారు. ఇది త్వరలోనే డ్రైనేజ్ అవుతుంది మొత్తం. ఇప్పుడు వర్షాకాలం వచ్చి వర్షాలు పడ్డ తర్వాత స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎండాకాలం వరకు అయితే లేదు, తొందరనే అయిపోతుంది. అందుకే తొందరనే జేసీపీలు పెట్టి 2-3 జేసీపీలు పెట్టి తొందరనే చేపిస్తామని మన మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా మేయర్ కమిషనర్ అసలు పట్టించుకోవట్లేదని జనం అంటున్నారు కదా. లేదు, ఇప్పుడు ఇప్పుడు చేపిస్తారు కదా ఫాస్ట్గా. ఇప్పుడు పని అయితే 100 కోట్లు పెడతా అన్నాడు కేటీఆర్ లాస్ట్ టైం అక్టోబర్లో వచ్చి. ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు ఎస్టిమేట్ వేసినామండి, 100 కోట్లు అని కాదు, ఎస్టిమేట్ వేసాము. ఆ ఎస్టిమేట్ ప్రకారము ఇక్కడ నుంచి ఫిర్యాదు కూడా అన్మాసుకుంటే వరకు ఎస్టిమేట్ చేసారు. ఇది ఎస్టిమేట్ ప్రకారము అమౌంట్ అవుతుంది, అమౌంట్ ప్రకారం మేము మున్సిపాలిటీ తరఫున మేము బే చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎవరిదండి? ఇది ఏది? మొత్తం 2 మంత్ ఆక్యుపై చేసి కట్టారు కదా ఇది? అప్పుడు కట్టారండి, ఇప్పుడైతే మొత్తం రోడ్ అయితే తీస్తున్నాం మేము, డ్రైనేజ్ అయితే వేపిస్తున్నాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్గా అవి తెలియదండి, ఇప్పుడు అయితే డ్రైనేజ్ అయితే చేస్తున్నాం మేము. మల్లారెడ్డి కబ్జాలు ఎక్కువ ఉన్నాయి, స్థానికంగా ఉన్న నాయకుల చేత చేయిస్తున్నది ఒక ఆరోపణ ఉంది. ఇక్కడ అయితే లేవండి, అవన్నీ ఆరోపణ లేవు, ఏం లేవు. ఇక్కడ మాకు డ్రైనేజ్ చేపిస్తున్నాం, అవన్నీ ఆరోపణ విరోపణ అవన్నీ ఏం లేవు. మల్లారెడ్డిని అనవసరంగా మా మంత్రి మంచిగా చేస్తున్నాడు పని, మాకు మంచిగా చేస్తున్నాడు, అట్లా ఏం లేదు, ఆరోపణ ఏం లేదు. కొంచెం మనం ముందుకొస్తే కాలనీలోకి వచ్చాము. ఇది శ్రీసాయి ఎన్క్లేవ్, రోడ్ నెంబర్ 6 అనేది బోర్డు కనబడుతుంది మనకి. మొత్తం వాటరే ఉన్నాయి, ఎక్కడికక్కడ నాలాలు మొత్తం పొంగి పొర్లుతున్నాయి, ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. చూడండి, మొత్తం నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ మొత్తం ఎక్కడికక్కడ
వాటర్ ఫ్లోనే కనబడుతోంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి, ఉదయం 11 గంటలకి ఉన్న సిచువేషన్ ఇది. రాత్రి నుంచి అయితే ఇక వీళ్ళకి నిద్ర లేవు, ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది. ఒక్కసారి సీన్ చూడండి ఎంత ఎంత దారుణంగా ఉందో. ఒకవేళ మొన్న అక్టోబర్లో కురిసిన వర్షాలు కనుక మళ్ళీ పడితే ఈ ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఒకటే చెప్తున్నారు అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళు ఎందుకు కొనుక్కున్నారు అని. మరి పర్మిషన్లు ఇచ్చింది ఎవడు అని తొలివేలు అడుగుతోంది, జనం అడుగుతున్నారు. అన్ని అప్రూవల్స్ ఉండి కరెంటు బిల్లు వచ్చి మొత్తం సీసీ రోడ్లు వేసిన తర్వాత ఇప్పుడు అధికారులు మాట్లాడుతున్న మాటకు అర్థమైంది. కేటీఆర్ లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు అక్టోబర్లో 100 కోట్లు రిలీజ్ చేస్తున్నామని మాట్లాడారు. ఎన్ని కోట్లు రిలీజ్ చేశారు, ఎన్ని లక్షలు రిలీజ్ చేశారో సమాధానం చెప్పమని మనం అడుగుతున్నాం, జనం అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మేడం? నైట్ నుంచి రాత్రి 9:30 దాకా వాన పడతా ఉందండి. మళ్ళీ రేజ్ అయిపోయింది రైన్. వాటర్ మాత్రం ప్లెంటీ ఆఫ్ వాటర్ అసలు ఇండ్లల్లోకి వచ్చినాయి. మాకు ఆల్రెడీ ఇండ్లల్లోకి మోకాల దాకా నీళ్ళన్నీ వచ్చాయి. అసలు గవర్నమెంట్ పోయిన ఇయర్ మేము ఇదే ఫేస్ చేసి ఇల్లు అన్ని ఇల్లులన్నీ మునిగిపోతే సహాయం కొద్ది 10,000 ఇచ్చారు, కానీ శాంక్షన్ అయిన వర్క్ని ఎందుకు చేయలేదు? మీరు నవంబర్ నుండి పెడితే ఇప్పటికి ఎందుకు శాంక్షన్ అయిందని చెప్తున్నారు? వై డోంట్ డూ, మీరు ఆ వర్క్ చేయాలి కదా. పైప్ లైన్లు తెచ్చి ఆ ముందు మొహాన కొట్టారు దేనికి? మీరు వర్క్ చేస్తే మాకు ఇప్పటికి అయిపోయేది కదా అనుకుంటే ఎంతసేపు చేయలేరండి? ఇప్పుడు చేస్తాం అంటున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేసి ఆ గుంతల్లో నీళ్లు ఉంటాయి కానీ వర్క్ సాగదు. ఇటుక పోయింది, సిమెంట్ పోయింది, మట్టి పోయింది, లేబర్లు రాలేదు అని చెప్తారు. ఎందుకో ముందు ఎందుకు అలర్ట్ లేరు? వానలు వచ్చినప్పుడు అలర్ట్ ఉండేది. ఇల్లులన్నీ మునుగుతున్నప్పుడు గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ కానీ మేయర్లు కానీ కార్పొరేటర్స్ కానీ ఎవరు పట్టించుకున్నారు? మీ ఎమ్మెల్యే మల్లారెడ్డి కదా మంత్రి, ఎవరు పట్టించుకున్నారు? ఇది అందరు వచ్చి వాకింగ్ వాటర్లో చేసిపోయారే, కానీ ఏ ఇంటికి వచ్చి ఏం చూసా? జస్ట్ చూసిపోవడం కాదు గొప్ప, చేసి చూపించాలి మేము చేసాము అని. లాస్ట్ టైం ఇదే ప్లేస్ కి కేటీఆర్ వచ్చారు కదా, 100 కోట్లు కేటీఆర్ మాకు రాలేదండి. ఇక్కడ మా మల్లారెడ్డి సార్ ఏమో వచ్చారు, సహాయం చేశారు చేయలేదన్ను. ఆ సహాయం కొద్దిగా దాకే ఉపయోగపడుతుంది. ఇండ్లల్లో మాకు లక్షలు మునిగినాయి, లక్షలు పోయినాయి. ఇప్పుడేమో గండు కొట్టి పెట్టినారు రాత్రికి వాటర్ పోవాలని. మేమెక్కడికి పోవాలి? వాళ్ళేమంటారు అధికారులని, కమిషనర్ గాని మేయర్ గాని? లోతట్టు ప్రాంతాల్లో మీరు ఇల్లు ఎందుకు కొనుక్కున్నారు? సరే మేము ఇల్లు కొన్నాం అమ్మమని ఎవరు చెప్పినారు? చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పాలి కదా, అమ్మ నీళ్లు ఉన్నాయి ఈ ఏరియాలో కొనొద్దండని. మేము కొన్నాం, మునిగిపోయినాం, కొనే వాళ్ళకి కూడా చెప్పినాం, కానీ కొనుక్కున్నారు. లేఅవుట్లకు ఎందుకు ఇచ్చారు పర్మిషన్? ఇప్పుడు ఇవ్వట్లేదు, ఎంతమంది ఇళ్ళకి ఇస్తున్నారు? ఇప్పుడు అమ్మడానికి ఇవ్వట్లేదు, కట్టడానికి ఇవ్వట్లేదు, ముందు ఎందుకు ఇచ్చారు? మీకు తెలియదా ఇక్కడ లోతట్టు ఏరియా ఉందని? గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీకి చెప్పాలి కొనొద్దండి, ఇది పరిస్థితి అని. అప్పుడు మేము కొన్నాం కదా, మీరేమో డబ్బులు తీసుకొని బాగా మింగారు, మరి మమ్మల్ని ముంచుతున్నారా? ప్లస్ ఒక మాట, వాటర్ ఏమో రైన్ వాటర్ 10% డ్రైనేజ్ వాటర్ ఇస్ 90%. మీరు డ్రైనేజ్ ఎక్కడెక్కడ లైన్లని ఇదే లైన్ కలిపి ఇక్కడే పంపిస్తే మా ఇల్లులన్నీ మునగట్లేదా? ఎన్నిసార్లు చెప్పాం మా లైన్కి కలపద్దు 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 అని. కలిపేది పని జరిపే డబ్బులు తీసుకొని, మరి మాకు మా ఇల్లులన్నీ ఏం కావాలి? మాకంతే ఇవన్నీ డ్రైనేజ్ వాటర్, రైన్ వాటర్ కాదు ఇది, ఎందుకు కలపాలి? మాట్లాడదాం. చాలా మంది ఉన్నారు పెద్ద మనిషి, ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ లోపల మునిగిపోయిందా వాటర్ అంతా? ఎవరు రాలేదా ఉదయం నుంచి అధికారులు? ఎవరన్నా అధికారి ఎవరు వచ్చారు? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారమ్మా మీరు? 20 ఇయర్స్ అయింది కానీ ఇండ్లలో లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇండ్లు లోపలికి వచ్చేసాయి, ఇప్పుడైతే సిట్ అవుట్ వరకు వచ్చాయండి. నైట్ అంతా టెన్షన్, అసలు నిద్ర లేదు. లాస్ట్ ఇయర్ మాత్రం ఇంట్లో అంతా మునిగిపోయినాం మేము. పైకి ఎక్కి మా మదర్ లాస్ట్ టైం అందరికి ఇచ్చారండి, 10,000 ఇచ్చారు, అది క్లీనింగ్కే సరిపోయింది. మా వస్తువులు ఎవరు పే చేస్తారు? ఫ్రిడ్జ్ అయితే ఫ్లోట్ అయిపోతుంది, వాటర్ ఎవ్రీథింగ్, గ్రాసరీస్ అన్నీ పోయినాయి. మా ప్రాణం గిప్పట్లో పట్టుకొని కట్టుబట్టలతో పైకెక్కి, మా మదర్ 75+ ఉన్నారు, పక్క బిల్డింగ్ నుంచి పోయి ఒక డూప్లెక్స్ హౌస్లో పోయి నైట్ అంతా అక్కడ ఉండి మళ్ళీ రెంట్కి 1 మంత్ బయట ఉండి అంతా క్లీన్ చేసుకొని వచ్చాం. 20 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? అంటే మేము లేము, మేము మా సార్ లెక్చరర్, మేము కర్ణాటక అక్కడ అంతా జాబ్ వైజ్ వెళ్ళాము, కానీ ఇప్పుడైతే 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు వచ్చినాయమ్మా ఇట్లా వరదలు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ? అంటే మేము ఇంత వరదలు ఏం రాలేదండి, జస్ట్ ఇలా వాటర్ వెళ్తుంది ఇప్పుడు, ఇలా లేదు. లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చింది, పోయిన సంవత్సరం ఇప్పుడు మాత్రమే ఈ వరదలు ఇంత భారీ స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. దీనికి కారణం ఏంటి అన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి.
హైదరాబాద్ లో ఉన్న మొత్తం చెరువులని తూములని మొత్తం కబ్జా చేశారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి ఇలాకా ఇది, మంత్రి మల్లారెడ్డి పవర్ నడుస్తుంది ఇడ. సో మల్లారెడ్డికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరున్నా కట్టుకోపోరు అంటే ఆయన తూముని మూసేసి బారగట్టిండు. ఇది పరిస్థితి. ఏంటి పెద్ద మనిషి ఎట్లా ఉన్నారు? హలో సార్, లాస్ట్ ఇయర్ వర్షం వచ్చినప్పుడే నాకు కాంపౌండ్ వాళ్ళు పడిపోయి నేర్లీ 5 లక్షలు నాకు లాస్ అయింది. అక్కడ వచ్చి చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఇగో ఇంట్లోకి పోదాం ఒకసారి. ఇల్లు మొత్తం మునిగింది. ఇల్లు వచ్చేసి ఇల్లు కరెంట్ కరెంట్ ఉందా అమ్మా? లేదు. ఇప్పుడు ఇంటిలు వచ్చేసి ఒక్క నిమిషం ఇగో ఇది ఇది ఇల్లు. ఇంట్లో మొత్తం నీళ్ళే. ఇగో ఇల్లు లోపల కూడా నీళ్ళేనా? లోపల నీళ్ళు వచ్చేసింది. చూడు చూడండి, ఆ వాటర్ హీటర్ బంద్ చేయండి అమ్మా, అది పొరపాటున వేస్తే ఇబ్బంది అవుతుంది నీకు. మొత్తం వాటర్ ఒక్కసారి కిచెన్ లకు కూడా పోయినాయా? ఒకసారి జ్ఞానేశ్వర్ హీటర్ ఒకసారి ఇంకో కిచెన్ లో కూడా వాటర్ మొత్తం ఇల్లు మొత్తం నీళ్లు. ఫ్రిడ్జ్లు ఖరాబ్ మొత్తం ఆగమాగం. కేవలం 3 గంటలు కురిసిన వర్షానికే ఈ పరిస్థితి ఉంది. బెడ్రూమ్ లో కూడా వాటరే. ఇగో సోఫాలు పాడైపోయినాయి. చిన్న చిన్న సోఫాలు పోయినాయి మొత్తం. ఇల్లంతా నీలే. ఓ ఈ టీవీ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పటి నుంచి ఈ వరదలు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? టెన్ ఇయర్స్ నుంచి. ఎప్పుడన్నా ఈ పరిస్థితి ఉందా ఇంత ఘోరంగా? ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ గా ఇది ఉంటా. లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చింది చూడు, అప్పటి నుంచి మొదలైంది ఇది. కారణం రీజన్ ఏంది? మొత్తం ఆక్యుపై చేశారు, అక్కడ ఆక్యుపై చేశారు ఒకటి. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ లో ఉన్న గట్టెలు వచ్చి కొట్టేస్తారు. అది మనకి ఇన్ఫర్మేషన్ చేసినా కూడా మనం ఏమి కాపాడవచ్చు. అన్ని వస్తువులు పోయింది, అన్ని అయింది. నా కాంపౌండ్ వాల్స్ పడిపోయింది. ఒక చూపిస్తాను, ఇది ఓపెన్ చేస్తే పోదా? మళ్ళీ అక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఇది అసలు ఈ ఇంట్లో ఎట్లుంటారు? పక్క వాళ్ళు కూడా ఆ గాలి గ్రౌండ్ లో వాటర్ అని రోడ్ల మీద పోయిన నీళ్ళని ఇటు గాలి గ్రౌండ్ లో తిప్పుతున్నారు. ఆ నీళ్లు కూడా ఇక్కడ పోయి స్టోరేజ్ అవుతుంది. ఎవరు వచ్చి మాట్లాడ చూస్తలేరు అమ్మ? కార్పొరేటర్ అలా వచ్చి లేదు, వచ్చి చూసారు వెళ్ళారు అంతే. ఇంకా ఏమీ పట్టించుకోవడం లేదు. ఇట్లనే ఉంటున్నాం. ఏం చేయాలో తెలియదు. ఇంకా ఒక్కసారి వర్షం పడితే మొత్తం మునుగుతుంది కదా. ఇంకా ఒక 1/2 అవర్ వర్షం కురిస్తే మొత్తం మునిగిపోతుంది. ఈ రోడ్డు మీద ఉన్న నీళ్ళు రోడ్డు మీద తిప్పకుండా ఎక్కడ గాలి ఉందో వర్షం నీళ్ళు కూడా పట్టి వదులుతున్నారు. పైన ఉన్న వర్షం నీళ్ళు కూడా దానివల్ల అది మొత్తం ఇక్కడ వచ్చి స్టోరేజ్ అవుతుంది. ఆ తర్వాత గడ్డ ఇప్పి నీళ్ళు అది పోయి అది ఆ గ్రౌండ్ ఉంది చూడండి వెనకాలది, అక్కడ స్టోరేజ్ అవుతుంది. అది అంతా కలుసుకొని మొత్తం ఎట్లా తెచ్చుకున్నారా తినడానికి? లేదు, మేము టిఫిన్ తీసుకున్నాము బయటకు వెళ్ళి ఆయన సార్ తెప్పించారు. ఇప్పుడైతే ఏదో ఒకటి ఇంకా లాక్ వేసుకొని అదే ఆలోచిస్తున్నాం బయటకి. సో ఇది ముఖ్యమంత్రి కేటీఆర్, మీ ఫ్యామిలీ వచ్చి ఒకసారి ఇలాంటి ఇళ్లలో ఉంటే మీకు తెలుస్తుంది. ఇలాంటి ఇళ్లలో వచ్చి మీరు ఉంటే ఆ బాధ ఏందన్నది మీకు తెలుస్తుంది. ఆల్రెడీ వరదలు వచ్చిపోయిన తర్వాత ఒక ప్రణాళిక లేదు. మళ్ళీ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని పనికిమాలిన ప్రోగ్రాములు పెట్టి, కార్యక్రమాలు పెట్టి మీ అనుచరులకు డబ్బులు దోచిపెట్టడం తప్ప ఇంకేం పరిస్థితి చూడండి. మొత్తం నీళ్ళే. ఈ ఇల్లు, ఈ పక్క నీళ్ళు, మొత్తం కాంపౌండ్లు అంతా వాటరే. ఇగో ఇదంతా కూలిపోయిందా? అన్ని కూలిపోయింది. ఇప్పుడు కొత్తగా కట్టాము, కూలిపోయింది చూడండి. మొత్తం కూలిపోయింది, మళ్ళీ కట్టిరు, మళ్ళీ కట్టాము. దానికి ఏమో ఇది నివారణ ఇస్తా అన్నారు. అది కూడా ఏమి? ఇప్పుడు ఎంత ఇచ్చారు మీకు లాస్ట్ టైం? లాస్ట్ టైం 10,000 ఇచ్చారు అంతే. ఇది అయిపోయింది. ఈ నీళ్ళు ఎట్లా పోవాలి ఇప్పుడు? అందుకే నేను ఒక చిన్న హ్యాండ్ మోటార్ ఇచ్చాను అంటే బయట పెట్టాలి, అట్టనే పోవాలి. అది కూడా సహాయం చేయాలి వాళ్ళు. ఇది ఈ మోటార్ మేము మాది జాయిన్ చేయించిన. పోయినసారి మోటార్ పోయింది, అన్ని పోయినాయి 10 లక్షల పైన. మీరు ఏ టీవీ న్యూస్ పైన ఈ టీవీ అయినా అంతర్లో పిలిపించండి, మేము చెప్తాం కదా. ఎంత ఎట్లా ఉండాలి చూస్తున్నారు కదా. మొత్తం ఒక్కటి వదలకుండా వేసాయి. ఇప్పుడు ఓట్లప్పుడు వచ్చి ఏమడుగుతారమ్మా? ఓట్లప్పుడు వచ్చి ఏమంటారు వీళ్ళు?
వీళ్ళ వీళ్ళు ఏమన్నారు చేపిస్తాము, లాస్ట్ లాస్ట్ వచ్చారు కదా ఆ మేయర్ గారు అన్నారు ఇప్పుడే వచ్చి ఈ మూడు నెలల్లో మీకు ఇదన్నీ క్లియర్ చేస్తాను, ఈ కాంపౌండ్ వాళ్ళు పడిపోతే కూడా డబ్బులు కూడా మీకు 50,000 ఇస్తాము, ఏం బాధపడుకున్నారు. కానీ సెకండ్ అసలు రాలేదు, ఏమీ చూడలేదు, అసలు ఇది కూడా ఈ గడ్డ నీళ్లను పడిపోయిందంటే నివారణ ఇస్తా అన్నారు. అది ఏమి శాంక్షన్ అయిందా లేదా ఎవరికైనా పోయిందా అని ఏమీ తెలియలేదు. చూడండి ఒకసారి ఇంత దారుణంగా ఉందో పరిస్థితి. కేవలం 2-3 గంటలు కురిసిన వర్షానికి ఈ పరిస్థితి ఉంటే రోజంతా వాన పడితే ఏంటి, ఎట్లా ఎట్లా ఉండాలి వీళ్ళందరూ? ఒక్కసారి చూడండి పరిస్థితి. ఈ నీళ్ళలో తెచ్చి ముంచాలి ఈ ఎవడైతే కబ్జా చేసినో వాళ్ళందరినీ, ఈ నీళ్ళలో తెచ్చి ముంచితే కానీ వీళ్ళు సెట్ గారు ఎక్కడికక్కడ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరమా? ఎట్లా మరి దీనికి సొల్యూషన్ లేదా? ఇది పరిస్థితి చూస్తున్నాం కదా ఎంత దారుణమైన పరిస్థితి. హైదరాబాద్లో బోడుప్పల్ ఏరియాలో మనం ఉన్నాం, బోడుప్పల్ ఏరియాలో మనం ఉన్నాం. 7 చెరువులు ఉంటే మొత్తం అన్ని చెరువుల్ని మింగేసిరి దొంగలు. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఇక్కడ జరిగిన కబ్జాలు ఎక్కడా జరగలేదు. మంత్రి మల్లారెడ్డి మీరు ఫామ్ హౌస్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, లేకపోతే ఏ పని మీద బయటికి పోయారు? ఒకసారి బోడుప్పల్ పరిధిలోకి వచ్చి ఇక్కడ ఉన్న జనం కష్టాలేంటో ఒకసారి తెలుసుకోండి. ఎదురుగా కనిపిస్తున్న బారు మీ కార్పొరేటరు, మీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కట్టిన బారు, తూమ్ మీద బారు కట్టి మొత్తం ఈ నీళ్ళ మొత్తం ఈ కాలనీలను ముంచుతున్నాడు. ఇప్పటికైనా దయచేసి సిగ్గు తెచ్చుకొని ఈ జనం కష్టాలేంటో తెలుసుకొని ఈ వరదల నుంచి బయటపడేసే ప్రయత్నం చేయండి. 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం అన్న పనికిమాలిన మాటల్ని బంధు పెట్టరు జర కేటీఆర్ గారు. దయచేసి పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అంటున్న మీరు ఎక్కడ మీరు నిధుల్ని ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. తొలి వెలుగు ఈ వరదలు వచ్చినప్పుడు జనం కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంటి తలుపు తడుతుంది, జనం కష్టాలను చూపిస్తుంది. నాయకులు మారనంతకాలం నాయకుల్ని మారే విధంగా చేయడానికి ఒక ప్రయత్నం అయితే గట్టిగా తొలి వెలుగు చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మరో కాలనీకి వెళ్దాం. ఇంకా చాలా కాలనీలు ఉప్పల పరిధిలోనే మునిగిపోయిన పరిస్థితి ఉంది, వాళ్ళ కష్టాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైనా మారని దయచేసి. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో రఘు, తొలి వెలుగు.